ఓం శాంతి. ఈ మాసం జూలై మాసం యొక్క త్రిమూర్తి దాదీల యొక్క అమృత వచనాలు, అమూల్యమైనటువంటి మహావాక్యాల్లో భాగంగా ఈరోజు మనం ప్రకాశ్మణి దాది గారి క్లాస్ని వినబోతున్నాము. ఈ క్లాస్ని దాది 1999లో ఈ క్లాస్ని చేయించడం జరిగింది. ఈ క్లాస్ యొక్క శీర్షిక వ్యర్థసే బచ్నా హే తో ఈర్ష్యా ముక్త బను. వ్యర్థం నుండి రక్షింపబడాలి అనంటే ఈర్ష్యాముక్తులుగా అవ్వండి. వ్యర్థం నుండి రక్షింపబడాలి అంటే ఈర్ష్యాముక్తులుగా అవ్వండి అని దాది అంటున్నారు. పాయింట్స్ వైజ్ ఉంది. ఫస్ట్ పాయింట్, జ్ఞాన్ మే ఆనేకే బాద్ కయ్ బార్ సూక్ష్మ ఈర్ష్యా ఖుషీ కా అనుభవ్ కర్నే నహీ దేతి. జ్ఞానంలోకి వచ్చిన తర్వాత చాలాసార్లు సూక్ష్మమైనటువంటి ఈర్ష్య ఏదైతే ఉందో అది సంతోషాన్ని అనుభవం చేయనివ్వదు. ఈర్ష్యావశ్ కోయి కుచ్ కెహతా హే తో మన్ ఖరాబ్ హోతా హే. ఈర్ష్యతో ఎవరైనా ఏమన్నా చెప్పారనుకోండి, మనస్సు పాడవుతుంది. ఫాల్తూ బాతే పేదా కర్నేసే ఉనికే ఉపర్ అసర్ పడతా హే. మరి వ్యర్థమైనటువంటి విషయాల్ని మొదలు పెట్టడం వల్ల దాని యొక్క ప్రభావం మన పైన పడుతుంది. రామాయణ సారా ఈర్ష్యా పర్ హే మంత్రానే దూతీ పనా కియా. ఈర్ష్యా కి భావనా సే ఏకో ఆగే బడాతే దూసరే కో పీచే కర్తే. మరి రామాయణం కథంతా ఎలా తయారైంది? ఈర్ష్యా ద్వారానే కలిగింది కదా. మంథర తన యొక్క చాడీలు చెప్పటము, లేదు ఎవరికన్నా ఏమన్నా చెడు నేర్పించడము, ఇలాంటి భావంతో, అంటే దూతీపన అంటారు, అంటే తంటాలు పెడతారు కదా, ఇక్కడిది అక్కడ అక్కడిక్కడ మాట్లాడతారు. సో దీని ద్వారానే ఈ కథ అంతా తయారైంది. ఈర్ష్యాభావంతో ఒకరిని ముందుకు వెళ్ళి తీసుకొని వెళ్తారు, ఇంకొకరిని వెనకాలకు తొక్కేస్తారు. మా బచ్చేకి లడాయి సాస్ బహుకి లడాయికి జడ్ హే ఈర్ష్య. తల్లి పిల్లల పోట్లాట, లేదు అత్త కోడళ్ళ పోట్లాట అన్నిటికీ మూలము ఏంటి? ఈర్ష్య. అజ్ఞాన్ మేభి ఈర్ష్యతో జ్ఞాన్ మేభి ఈర్ష్య. అజ్ఞాన కాలంలో కూడా ఈర్ష్య ద్వారానే పోట్లాటలు జరిగాయి. జ్ఞాన మార్గంలో కూడా ఈర్ష్యనే ముఖ్య కారణం అవుతుంది. రెండవ పాయింట్, ఈర్ష్యకే కారణ్ కోయి కిసికో చడా హువా అథవా బడతా హువా దేఖ్ సహన్ నహీ కర్ సక్తా. నా కిసికో దుఃఖీ దేఖ్ ఉసే సహయోగ్ దేతా. ఈర్ష్యకి కారణమేంటి? దాది అంటున్నారు ఈర్ష్యకి కారణమేంటి అంటే ఎవరైనా ముందుకు వెళ్తూ ఉంటే, లేదు కొంచెం ఉన్నతంగా అవుతూ ఉంటే చూడలేరు, సహించలేరు. మరి అలాంటి వారు దుఃఖీగా ఉండేటువంటి వారికి కూడా దుఃఖం నుంచి బయటకు రావడానికి సహయోగం చేయరు. జ్ఞాన్ మే భీ సూక్ష్మ భావన పేదా హోతీ హే ఇస్కో ఇన్ఛార్జ్ బనాయా ఇన్కో క్యో నహీ. ఇస్కి ఖాత్రీ హోతీ ఇస్కి క్యో నహీ యహ బడా క్యో. మరి ఇక్కడ కూడా జ్ఞాన మార్గంలో కూడా ఈర్ష్యనే అని అన్నారు కదా దాది. సో అంటున్నారు జ్ఞానంలో కూడా సూక్ష్మ భావన జనిస్తుంది. ఏమని, వీరిని ఎందుకు ఇన్ఛార్జ్గా చేశారు, వీరిని ఎందుకు చేయలేదు, వీళ్ళకి చాలా మర్యాద జరుగుతోంది, వీళ్ళకేమో జరగట్లేదు, వీళ్ళే ఎందుకు పెద్దవాళ్ళు, ఇలాంటి భావాలు ఈర్ష్యకి కారణము. యా సహన్ నా హోనికే కారణ్ ఏక్ దొక్కే ప్రతి ఈర్ష్య పేదా హోతీ హే. ఇవన్నీ సహించలేరు అప్పుడే ఈర్ష్య ప్రారంభమవుతుంది. ఏక్ దూసరేకే ప్రతి ఈర్ష్య పేదా హోనిక కారణ్ అనుమాన్ హే. ఒకరి పట్ల ఒకరికి ఈర్ష్య జరగడానికి, ఈర్ష్య ప్రారంభం అవ్వడానికి కారణము అనుమానం. అనుమాన్ కే ఆధార్ పర్ హమ్ కిసీ కా దిల్ ఖరాబ్ కర్తే హే. ఇస్ అనుమాన్ కి బీమారీకి కోయి దవా నహీ హే. ఈ అనుమానం యొక్క ఆధారంతోనే ఎవరి హృదయాన్నైనా పాడు చేస్తారు. ఈ అనుమానం అనేటువంటి రోగానికి మందే లేదు. ఒకటి ఈర్ష్య అన్నారు, ఇంకొకటి అనుమానం అనే రోగం. భక్తికే చిత్ర భీ అనుమాన్ సే మన్గడంత్ బనే హే. కిసి సే స్నేహ హోగా తో మన్గడంత్ బాతే సునా సునా కర్ ఉసే ఉంచా చడాయింగే. కిసి సే స్నేహ నహీ తో ఉసే నీచే గిరాయింగే. ఈ భక్తి మార్గం చిత్రాల్లో కూడా అనుమానం యొక్క కథలు చాలా రాసేశారు. మనసుని కట్టిపడేసే విధంగా, ద్రవింపచేసే విధంగా కథలు రాసేశారు. ఎవరితో అయినా స్నేహం బాగా ఉందనుకోండి, వాళ్ళ మనసుని కట్టుపడేసి వాళ్ళని
అలా చేసేసి మంచి మంచి మాటలు చెప్పి 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 వాళ్ళ గురించి ఉన్నతంగా చెప్పి ఉన్నతంగా చేసేస్తారు. ఎవరితో అయినా స్నేహం లేదనుకోండి, వాళ్ళు బాగుంటే కూడా ఏవో మాటలు చెప్పి కిందకి దింపేస్తారు. ఈర్ష్యాకి శక్తి ఐసీ హే జో సహన్ నా హోనేకే కారణ్ స్నేహ సహయోగ సేవా ఆదిసే వంచిత్ హో జాతే హే. మరి ఈర్ష్య యొక్క శక్తి ఎలాంటిది అంటే, వాళ్ళు సహింప చేయలేని కారణంగా స్నేహము సహయోగము సేవ ఇవన్నిటి నుంచి వంచితం చేసేస్తుంది. మూడో పాయింట్, జైసే కామ్ క్రోధకి మాయా హే వేసే ఈర్ష్యాకి భీ మాయా కమ్ నహీ హే. జితనా జితనా జ్ఞాన్కి మంజిల్ పర్ చడ్తే ఉతనా యహ మాయా వార్ కర్తీ హే. ఇస్కే వశీభూత్ హోనే వాలా పద్ భ్రష్ట్ హో జాతా హే. ఎలా అయితే కామము క్రోధముని మాయా అని అంటారో, అలాగే ఈర్ష్య కూడా మాయ కంటే తక్కువైంది ఏం కాదు. ఎంతెంతైతే జ్ఞానం అనేటువంటి మార్గంలో లేదో ఈ యొక్క గమ్యాన్ని చేరుతూ ఉంటారో అంత మాయ మీ పైన వార్ చేస్తుంది. దీనికి వశీభూతం అయిన వల్ల పదభ్రష్టులుగా కూడా అవుతారు. ఈర్ష్యా కారణ్ అప్ని మస్తీ మే మస్త్ నహీ రహతే. ఈర్ష్యకి కారణం ఏంటి? వాళ్ళ ఆనందంలో వాళ్ళు ఉండరు, అందుకనే వేరే వాళ్ళ ఆనందాన్ని చూసి సహనించలేకపోతారు. వాళ్ళ మస్తిలో వాళ్ళు మస్తయి ఉండరు. స్వయం పర్ ఫేత్ నహీ అగర్ మే అప్నే దృఢ విశ్వాస్ పర్ అటల్ హూ దృఢ హూ తో మేరా కోయి కుచ్ కర్ నహీ సక్తా. ఒకటైతే వాళ్ళ ఆనందంలో వాళ్ళు ఉండరు, అందుకని ఈర్ష్య చేస్తారు. రెండోది దాది అంటున్నారు, స్వయం పైన వాళ్ళకి విశ్వాసమే ఉండదు. ఒకవేళ నేను నా పట్ల చాలా దృఢమైన విశ్వాసం పెట్టుకున్నాను, అప్పుడు నన్ను ఎవ్వరేం చేయలేరు. ఫస్ట్ మన పైన విశ్వాసమే తగ్గుతుంది, ఆ తర్వాత వేరే వాళ్ళు ఏమైనా చేస్తారని అంటున్నారు దాది. సంస్కారంకే టక్కర్కా కారణ హే దేహ అభిమాన్ తత అనుమాన్. సంస్కారాల ఘర్షణకి కూడా ఆధారం ఏంటి, కారణం ఏంటి అంటే దేహ అభిమానము మరియు అనుమానం అనేటువంటిదే సంస్కారాల ఘర్షణకి కూడా కారణము. నాలుగవ పాయింట్, లౌకిక సహన్ కర్ణ సహజ్ హే అలౌకిక సహన్ కర్ణ కఠిన్ హే జ్ఞాన్కి మంజిల్ కో కహా హే లంబీ ఖజూర్. హమే ఇసే పాస్ కర్నా హే. మరి ఇంకా దాది అంటున్నారు, లౌకికంలో సహనం చేయడం సహజమే, అలౌకికంలో సహనం చేయడం కఠినంగా ఉంటుంది. అందుకనే జ్ఞానం యొక్క గమ్యము చాలా ఉన్నతమైంది. అందుకనే అంటారనమాట, మంజిల్ కో కహా హే లంబీ ఖజూర్. జ్ఞానం యొక్క గమ్యాన్ని గురించి చెప్పడం ఏమంటున్నారు అంటే లంబీ ఖజూర్, ఖర్జూరాల యొక్క చెట్టు చాలా పైకి ఉంటుంది, అట్లా అందుకునేలాగా ఉంటుంది, అంత ఈజీగా ఉండదు, అంత కఠినము జ్ఞానం యొక్క గమ్యానికి చేరడం కూడా అని అంటారు. మనమైతే దీన్ని పాస్ చేయాలి. చడావు ఉత్తరావుకు క్రాస్ కర్నా హే మంజిల్ పర్ పహంచనా హే తో హమే కొయి గిరా నహీ సక్తా. ఎక్కడము దిగడము, కొండలు లోయలు అన్నీ ఉంటాయి, అన్నిటినీ మనం క్రాస్ చేయాలి, మరి గమ్యానికి చేరాలి. మనం గమ్యానికి చేరాక ఇంకా ఎవ్వరూ కింద పడేయలేరు. జబ్ ఏక్ ఇన్సాన్ సబ్ బాతోంకో సామ్నా కర్తా మంజిల్ పర్ పహంచతా హే తో హమ్ క్యో నహీ కర్ సక్తే. మరి ఒక మానవుడు అన్ని విషయాల్ని ఎదుర్కొని గమ్యానికి చేరుతాడు అంటే మనం ఎందుకు చేరుకోలేము? మానవులందరూ కూడా చేరుతున్నారు కదా, వాళ్ళు పెట్టుకున్నటువంటి గోల్ని అచీవ్ చేస్తున్నారు, మనం ఎందుకు చేరలేము? కోయి హిలాతా హే తో హమ్ హిల్ జాతే హే అగర్ తుమ్ అచల్ రహో తో ఫీ క్యా హో థక్ కర్ హార్ కర్ బెడ్ జాయేగా ఇస్మే చాయియే అప్ని అడోల్తా. మరి దాది అంటున్నారు, ఎవరైనా వారిని కదిలించారనుకోండి కదిలిపోతారు, ఒకవేళ అచంచలంగా ఉన్నారనుకోండి ఎదుటి వాళ్ళు ఇంకా చల్లబడిపోతారు. మనం చాలా దృఢంగా ఉన్నాం మన విషయంలో, మంచి విషయంలో, అప్పుడు ఎదుటి వాళ్ళు చెడు చేయడానికి వచ్చినా కానీ వాళ్ళు చల్లబడిపోతారు, చెప్పబడిపోతారు. మనము ఒకవేళ అలసిపోయాము కూర్చొండిపోయాము అని అంటే వాళ్ళు వార్ చేస్తారు. కాబట్టి దీంట్లో కావాల్సింది అడోల్త అంటున్నారు, అచంచలంగా ఎప్పుడు కదలకుండా దృఢంగా ఉండటము. సాత్సాత్ స్వయంగా చెక్కింగ్ మాస్టర్ స్వయంబను. దీనికి తోడు స్వయం యొక్క చెక్కింగ్ మనమే చేసుకోవాలి, స్వయమే చేసుకోవాలి. చెక్కింగ్ మాస్టర్ నా హోనే కారణ్ జిస్ ప్యారీ స్థితి కెలియే బాబా కేతా అవ్యక్త స్థితి మే రహో అప్ని మస్తీ మే మస్త్ రహో వెహ నహీ రహతీ.
మరి దాది అంటున్నారు చెక్కింగ్ మాస్టర్ ఉండటం వల్ల ఏ ప్రియమైనటువంటి స్థితి బాబా అంటారో అవ్యక్త స్థితిలో ఉండండి, మీ సంతోషంలో మీరు ఉండండి అని అలా ఉండలేకపోతారు. ఎందుకంటే చెక్కింగ్ మాస్టర్గా ఉంటారు కదా, వేరే వాళ్ళనే చెక్ చేసుకుంటూ ఉంటారు, స్వయంనే చూడనే చూడరు. మస్త్ స్థితి నా హోనే కారణ్ అగర్ కోయి కుచ్ కహతా హే తో వ్యర్థ సంకల్ప్ చల్తే హే నారాజ్కి ఆతీ హే. అంటే పూర్తి నిమగ్న స్థితి లేదు జ్ఞానంలో, అందుకని ఎవరైనా ఏమన్నా అంటే వ్యర్థ సంకల్పాలు నడుస్తాయి, ఆ తర్వాత కొంచెము అలుగుతారు కూడా. కై బార్ మే సోచ్తీ హూ ఖుదా మేరా బాబా హే మే భీ అప్నీ ఖుదా హూ హమే ఖుదాకే సమాన్ అప్నీ స్థితి బనానీ హీ హే. మరి దాది అంటున్నారు నేను కొన్నిసార్లు ఆలోచిస్తాను, ఖుదా పరమాత్ముడు నా తండ్రి ఉన్నారు, మరి నేను నా కోసం పరమాత్ముడు ఉన్నాను, మరి మనం పరమాత్ముడు ఎదురుగా ఉన్నాము, తమ స్థితిని తయారు చేసుకునేటువంటి సమయం కదా ఇది, పరమాత్ముడు ఎదురుగా ఉన్నాం కాబట్టి. ఇస్కే లియే మేరే సామ్ని సదా యహి లక్ష్య రహత కి హమే సంపూర్ణతకే సమీప్ జానా హే. అందుకనే దాదే అంటున్నారు నా ఎదురుగా ఎప్పుడూ ఇదే లక్ష్యం ఉంటుంది, ఏమని, నేను సంపూర్ణతకి సమీపంగా వెళ్ళాలి. బాబా కహతే హే తుమ్హే కర్మాతీత్ హోనా హే ఆఖిర్ కబ్. బాబా ఏమంటారంటే మీరు కర్మాతీతులుగా అవ్వాలి అని అంటారు, కానీ ఎప్పుడు అయ్యేది, ఎప్పటిదాకా ఇలాగే ఉందాము. కర్మ భోగ్తో అంత తక్ చలిగా తో ముఝే అప్నేకు కర్మాతీత్ బనానే కెలియ క్యా కర్నా హే. కర్మభోగం అయితే అంతిమ సమయం వరకు నడుస్తుంది, కాబట్టి నేను కర్మాతీతంగా కావాలనంటే ఏం చెయ్యాలి. యహ క్యో నహి సోచ్తే హే మే కర్మాతీత్ కే నజదీక్ హూ జబ్ కర్మ బంధన్ టూటా హోగా తో టూటా ఔర్ పంచీ ఉడా. మరి ఇలా ఎందుకు ఆలోచించరు, నేను కర్మాతీత స్థితికి దగ్గరగా వెళ్ళాను, మరి కర్మ బంధనాలు ఎప్పుడైతే తెగిపోతాయో వెంటనే ఆత్మ ఎగిరిపోతాను అని. బాబా కహే బచ్చే తుమ్ అప్నేకో కర్మాతీత స్థితికే సమీప్ సమ్ఝో సేవాకే పాటకే నిమిత్త థోడే సమయ కెలియ యహా పర్ పాట బజానా హే. మరి బాబా ఏమంటారంటే పిల్లలు మీరు కర్మాతీత స్థితికి సమీపంగా ఉన్నారని అనుభవం చేయండి, సేవ యొక్క పాత్ర కోసం నిమిత్తంగా కొద్ది సమయం కోసం ఇక్కడ పాత్రను వహిస్తూ ఉన్నాను. లాస్ట్ పాయింట్, ఇన్ పురాణే సంస్కారం మీ రఖా క్యా హే. దాది అడుగుతున్నారు ఈ పాత సంస్కారాల్లో ఉండేది ఏముంది, ఏమన్నా ఉందా పాత సంస్కారాల్లో. ఇస్ పురాణి దునియా మే హే క్యా బస్ మేరా బాబా ఔర్ మే. ఈ పాత ప్రపంచంలో ఏముంది, బస్ మేరా బాబా నా బాబా మరియు నేను అంతే. హమే సదా ఊపర్ రహనా హే హమే బాబా అప్నే సాత్ నైనోం పర్ బిఠాకర్ లే జానే వాలా హే. నేను ఎప్పుడు పైన ఉండాలి, నేను బాబా యొక్క నయనాలలో బాబా నన్ను కూర్చోపెట్టుకుని తీసుకుని వెళ్తారు. క్యా చాతే హో క్యా ఇచ్చా హే కిస్ బాత్ మే మమతా హే. మరి బాబా తన కళ్ళల్లో కూర్చోపెట్టుకుని తీసుకుని వెళ్తారు. మరి బాబా అడుగుతారు ఏం కావాలని కోరుకుంటున్నారు, మీకేం ఆశ ఉంది, ఏం కోరిక ఉంది, దేనిపైన మమత్వం ఉంది. హమే కుచ్ నహి చెయ్యే హమ్ అప్ని జీరోకి స్టేజ్ పర్ బ్యాట్ జాతే హే. మరి దాది అంటున్నారు మాకేం అవసరం లేదు, మేము మా జీరో స్థితి అంటే ఆత్మ జస్ట్ పాయింట్ జస్ట్ డాట్ ఈ స్థితిలో చేరిపోవాలి. మే క్యో కహూ కి మేరే మే సహన్ కర్నే కి శక్తి నహీ హే మే కమ్జోర్ హూ. దాది అంటున్నారు నేను ఎందుకు చెప్పాలి, నాలో నేను చాలా బలహీనంగా ఉన్నాను, సహించే శక్తి నా దగ్గర లేదని. మేరీ శక్తి కాతో గాయన్ హే నా శక్తికి అయితే చాలా మహత్వం ఉంది, దేవీదేవతల యొక్క సహించే శక్తిని దేవీలకు ఎంత సహన శక్తి చూపించారు. జబ్ మేరే నామ్ కా గాయన్ హే తో మేరే మే సహన్ కి శక్తి క్యో నహీ. మరి నా యొక్క పేరుకి ఇంత మహత్వం ఉంటే నాలో సహన శక్తి ఎందుకు లేదు, దేవీల యొక్క శక్తులకు ఎంత మహత్వం ఉంది మరి నాకెందుకు శక్తి లేదు. తో సహనశీలతకి దేవీ దేవత బంజావో. కాబట్టి దాది అంటున్నారు సహనశీలత యొక్క దేవి దేవతగా తయారవ్వండి. మరి ఇది దాది ప్రకాశ్మణి గారి క్లాసు. వ్యర్థం నుంచినే ఈర్ష వస్తుంది, ఈర్ష నుంచి ముక్తిగా కావాలి అంటే వ్యర్థాన్ని తొలగించండి, దాంతోపాటు అనుమానం అనేటువంటి రోగం గురించి కూడా దాది చక్కగా వివరించారు. ఇది ఈ వారంకి ఒక్కటే కాదు, లైఫ్ కోసం ఒక పాఠంగా చేసుకుని ఈర్ష నుండి ముక్తులైనప్పుడే మనం బ్రాహ్మణ జీవితంలో
ముందుకు వెళ్ళగలుగుతాము. ఇలాంటి అభ్యాసాన్ని మనం ప్రతిరోజు ప్రతి కర్మ చేస్తున్నప్పుడు, ప్రతి సంకల్పము ప్రతి సమయము చేసినట్లయితే సహన శక్తి యొక్క మూర్తిగా, సహనం యొక్క దేవి దేవతగా తయారవుతాము. అచ్చా, ఓం శాంతి.